హాయ్ వ్యూవర్స్, నా ముందు వీడియో ముగ్గులు చూసే ఉంటారు, ట్రై చేసి ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు 6 చుక్కలు 2 వరకు వేస్తాను, 2 ఆర్లు. ఇదిగోండి, 1, 2, 3, 4, 5, 6. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, బాగుంటాయి. వేయించండి, పిల్లల చేతి వేయండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఇటు రెండు మధ్యలోనే ఇలా 2 పెట్టుకుంటే అవుతుంది. ఇవి 2 ఉన్నాయి కదా, ఇలా ఇక్కడ కూడా సేమ్ ఇలా కలపాలి. ముందు ఇవి ఎందుకు వేసానంటే మనకి ఈ లైను క్లారిటీ వస్తుంది అలా ముందు వేసుకోవడం వల్ల. చూసారా ఎంత అందమో ఇది, మరి చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా సేమ్. ఇది ఏ షేప్లో వేసామో ఇటు కూడా అదే షేప్లో వేయాలి, అంటే అవే చుక్కలకు వేయాలి ఇలా. అప్పుడు మనకు లైను క్లారిటీ వస్తుంది. ఇది చిన్నదే కానీ కొంచెం ఈ లైన్ కరెక్ట్గా వేసుకోకపోతే ఇలా మనకు రాదు. అందుకోసం మీకు ముందు ఏది ఎలా వేసానో చూపించాను. మా ఫ్రెండ్ రాధ నా ముగ్గులన్నీ దానికి వేరే ముందు పంపిస్తాను కదా, ఇది బాగుంటుంది ఇవే అని చెప్పింది. వేసాను, చూసారా ఎంత అందంగా ఉందో. 2 ఆర్లు 2 2 2 ఇలా మధ్యలో వేసుకోండి. ఇది పూర్తయింది, ఇంకోటి వేస్తాను. ఇప్పుడు 8 చుక్కల ముగ్గు, 8, 6, 4, 2 అటు వేసాను కదా, ఈ సైడ్ కూడా వేస్తుందని చూడండి. మీకు ఒక్కొక్కటి మీద నోటి కింద నోటి వదిలేసి వేయాలి. 8 తర్వాత 6, 4, 2. అన్నీ ఒకలాగా అనిపిస్తాయి కానీ దేని అందం దానిదే, దేని మెలికలు దానివే, వేరేగా ఉంటాయి చూడండి. చాలా అందంగా ఉంటుంది ఇది. మీ వాకిలి మీకున్న ప్లేస్ బట్టి దగ్గరికైనా వేసుకోండి, లేకపోతే కొంచెం చుక్కలు దూరంగా వేస్తేనే కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. మా మేనగాడళ్ళు అందరూ అంటున్నారు, అత్త బాగున్నాయి నీ ముగ్గులు అని. చూద్దాం ఎంత చూస్తున్నారు. ఇటు కూడా ఇలా కలిపేసుకోండి, అప్పుడు మీకు లైను క్లారిటీ వస్తుంది. నేర్చుకోవడానికి కానీ నేను అందుకే అక్కడ ఆపేసి మళ్ళీ ఇటు మొదలు పెడుతున్నాను. మీరందరికీ క్లారిటీగా ఉంటుంది, రాని వాళ్ళకి క్లారిటీ ఉంటుందని. చూసారా ఇది 8 చుక్కలే కానీ చాలా అందంగా ఉంది, ఎంతో బాగుంది. ఇది వేసి చూడండి, తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.